हाय हेलो एवरीवन वेलकम टू अवर वेंकी ट्रैवल डायरी चैनल नेनु हुमायूंस टोम चूड्डानिकि वच्चानन्नमाट पदंडी चूद्दाम मुंदुगा इक्कडिकि चेरुकुने विधानम चूद्दामु नाकु ढिल्लीलो इदे लास्ट डे ट्रिप अन्नमाट अंदुके नेनु एर्ली मार्निंग 5:30 की लेचि रेडी अय्यि वेल्तुन्नानु चूडंडि रोड्लंता खालीगा उन्नायि जस्ट न्यू ढिल्ली रैल्वे स्टेशन एदुरुगा कोंचेम ट्राफिक गा उंदि నేను 16 నెంబర్ ప్లాట్ఫామ్ సైడ్ వెళ్ళట్లేదు ఇక్కడే నియరెస్ట్లో ఒక బస్ స్టాప్ ఉందన్నమాట ఆ బస్ స్టాప్ పేరు వచ్చేసి మరీనా హోటల్ అక్కడి నుంచి డైరెక్ట్గా హుమాయూన్ స్తంభం దగ్గరికి బస్సు వెళ్తుంది సో అందుకోసమే ఇటు సైడ్ నుంచే నేను బస్ ఎక్కి వెళ్తున్నాను పదండి ఇదే అన్నమాట బస్ స్టాప్ చూడండి ఈ నెంబర్స్ 181 181A ఇవి హుమాయూన్ స్తంభం దగ్గరికి వెళ్తాయి చూడండి ఇక్కడికి వచ్చేసరికి మార్నింగ్ 6:06 అయింది ఎర్లీగా వెళ్తున్నాను ఇక్కడ ప్రతి బస్ స్టాప్లో ఇట్లాంటి నెంబరింగ్స్ ఉంటాయన్నమాట చూడండి ఇక్కడ దిగవలసిన బస్ స్టాప్ వచ్చేసానమాట దర్గా హజరత్ నిజాముద్దీన్ అన్నమాట దర్గా అంటే అందరూ ఎవరైనా చెప్తారు అక్కడ దిగేస్తే సరిపోతుంది నేను ఇక్కడికి రీచ్ అవ్వాల్సిన బస్ నెంబర్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లు ఇస్తాను మీరు అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి మెట్రోలో రావాలనుకుంటే డైరెక్ట్ నిజాముద్దీన్కి వచ్చేసి అక్కడి నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది బైవాక్లో అయినా రావచ్చు లేదా ఆటోస్లో అయినా రావచ్చు బస్సులో అయినా రావచ్చు అన్నమాట నేను బస్సులోనే వచ్చాను ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఖాళీగా ఉన్నింది అందుకే అండ్ బస్ అయితే దగ్గరలోనే డ్రాప్ చేస్తారన్నమాట అందుకోసమని నేను బస్సులోనే వచ్చాను ఇక్కడికి న్యూఢిల్లీ నుంచి డైరెక్ట్ రావాలంటే బస్సులో బెటరు మెట్రో అయితే మళ్ళీ నిజాముద్దీన్ నుంచి లేదా నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ ఉంటుంది సో బెటర్ వే ఈజ్ బస్ అన్నమాట జస్ట్ 10 రూపీస్ న్యూఢిల్లీ నుంచి ఇదే అన్నమాట వచ్చాను బట్ దీని ముందు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇంకో వే కూడా ఉంది బ్యాక్ సైడ్ నుంచి అది మెయిన్ వే అన్నమాట ప్రస్తుతం నేను ఇక్కడ షార్ట్ కట్ అని ఇక్కడి నుంచి వచ్చేసాను ఇదే అన్నమాట ఇది యాక్చువల్గా మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 PM వరకు ఓపెన్ చేసి ఉంటారు బట్ నేను వచ్చిన టయానికి ఇంకా ఇక్కడ కౌంటర్స్ ఏమి ఓపెన్ చేయలేదు చూడండి ఇక్కడ డిఫరెంట్ కౌంటర్స్ అన్నమాట అంటే ఫారినర్స్కి ఇండియన్స్కి అట్లా వేరువేరుగా ఇస్తారు ఇది బయట ఎంట్రన్స్ అన్నమాట ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి ఇక్కడ మార్నింగే వచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఉన్న సెక్యూరిటీని అడిగాను వస్తారని చెప్పాడు బట్ లేట్ అయినట్టుంది ఈరోజు అందుకోసమే వాళ్ళు ఇంకా రాలేదు సరే కదా అని నేను దీని వెనకాలే గురుద్వారా ఉంటే అక్కడికి వెళ్ళి చూసేసి మళ్ళీ వచ్చానమాట ఇది లోపలికి వెళ్ళడానికి ఇక్కడ చెప్పాను కదా ఇక్కడ ఏంటంటే ఒక మెట్రోలో ఇచ్చినట్టు ఒక టోకెన్ ఇస్తారు ఇక్కడ స్కాన్ చేసి మనం లోపలికి వెళ్ళాలి ఆ కాయిన్ని మీరు మిస్ చేసుకుంటే మాత్రం 100 రూపీస్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది సో ఆ కాయిన్ని మాత్రం మిస్ చేసుకోవద్దు ఇదే అన్నమాట మెయిన్ వే చెప్పాను కదా నేను అంటే గురుద్వారా చూసుకొని ఇట్లా వస్తున్నాను మళ్ళీ రిటర్న్లో దీని లోపలికి ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి ఇండియన్స్కి అయితే 40 రూపీస్ అదే డెబిట్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే 35 రూపీస్ టికెట్ ఉంటుంది అదే ఫారినర్స్కి అయితే 600 రూపీస్ ఛార్జ్ చేస్తారు అదే డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ద్వారా అయితే 550 ఛార్జ్ చేస్తారు ఇక్కడ చూడండి హుమాయూన్ స్తంభంలో మనం చూడవలసిన ప్లేస్లు ఇక్కడ బోర్డ్ పెట్టారనమాట ముఖ్యంగా ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఏంటో చూద్దాము మొదటిది ఇషాఖాన్ స్టోమ్ గార్డెన్ అండ్ మజీద్ అనమాట రెండవది అరబ్ సరాయ్ గేట్వే మూడవది హుమాయూన్ స్టోమ్ నాలుగవది బార్బర్స్ టోమ్ ఐదవది నీల్ గుంబద్ ఆరవది అఫ్సర్వాలా టోంబ్ అన్నమాట ఇవి ఇక్కడ చూడవలసిన ప్లేసెస్ ఇక్కడ మీరు చూశారు కదా బోర్డు మీద ఉన్న టోమ్స్ అన్నీ కొన్ని టోమ్స్ సుందర్ నర్సరీలో ఉన్నాయి నేను ఆ వీడియో చేసినప్పుడు మీకు అక్కడ చూపిస్తాను ముందుగా మనం ఇషాఖాన్ స్టోమ్ చూద్దాము అది మనం ఎంటర్ అయిన రైట్ సైడ్లోనే ఉంటుంది ఇక్కడ ఉన్న వాటిల్లో ఇదే అట్రాక్షన్ అన్నమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పదండి దీన్ని చూద్దాము చూడండి దీని ఎంట్రన్స్లోనే
దీన్ని కట్టడానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే ఇక్కడ ఉన్న సమాధి ఎవరిది, ఇది ఎప్పుడు కట్టించారో అన్ని డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. మీరు హిందీ అండ్ ఇంగ్లీష్లో మెన్షన్ చేసి ఉంటారు, చదువుకోవచ్చు. బట్ దీని ఎంట్రీ గేట్వే మాత్రం పడిపోయింది, చూడండి పడిపోయి ఉండింది. దీనికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా కూడా గుర్తింపు వచ్చింది, అంటే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు వచ్చిందన్నమాట. ఇక్కడ దీని చుట్టూ ఉన్న గార్డెన్స్, మధ్యలో టోంబు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడండి టోమ్ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట సన్లైట్ పడ్డప్పుడు. ఇక్కడ చూడండి వీళ్ళు ఫోటోలు దిగుతున్నారు కదా, వీళ్ళు మన తెలుగు వాళ్ళే అన్నమాట. నేను అడిగాను ఎక్కడ నేటివ్ ప్లేస్ అని అడిగితే ఒకరు హైదరాబాదు, ఇంకొకరిది వరంగల్ అని చెప్పారు. ఇక్కడ ఏం చేస్తున్నారు అంటే MBBS చేస్తున్నారన్నమాట వాళ్ళు. కాలేజీ లేదా అని అడిగితే కాలేజీ డుమ్మా కొట్టి ఇక్కడ చూడడానికి వచ్చామని చెప్పారు. ఇప్పుడు మెయిన్ వీడియోలోకి వెళ్దాము. దీన్ని 1547-48 మధ్య కాలంలో కట్టించారన్నమాట, అంటే ఈ హుమాయూన్ స్టోమ్ కంటే ముందుగానే కట్టించున్నారు. దీనిలో ఇషా ఖాన్ నియాజీ సమాధి ఉంది, ఇతను షేర్షా సూరి మరియు ఇస్లాం షా సూరి దగ్గర అధికారిగా ఉన్నాడన్నమాట. ఈ సమాధిని షేర్షా హయాంలో స్వర్గం యొక్క ఆశ్రమంగా పిలిచేవారంట. బట్ చూడడానికి నిజంగానే చాలా బాగుంటుంది, అంటే చుట్టూ ఉన్న గార్డెన్స్, ఈ టోమ్ మీద డైరెక్ట్గా సన్లైట్ పడ్డప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఈ టోమ్ మీద, అంటే ఇది ఎప్పుడు కట్టించారు, ఏ కాలం నాటిది అనేది ఈ సమాధి మీద ఉన్న ఒక శాసనం ప్రకారంగా నిర్ణయించారన్నమాట. ఇది సి కాలంలో కట్టించారని. ఇప్పుడు కూడా కొంచెం కన్స్ట్రక్షన్ అవుతుంది, చూడండి. దీన్ని 2011-2015 మధ్య కాలంలో ఆగా ఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ ద్వారా రీడెవలప్మెంట్ చేశారంట. చూడండి లోపల సమాధులు, ఎన్ని సమాధులు ఉన్నాయి మరి, ఇవన్నీ ఎవరియో. ఆ మెయిన్ సమాధి ఉంది కదా, అది మాత్రమే అన్నమాట ఇషా ఖాన్ సమాధి. లోపల మాత్రం ఆర్కిటెక్చర్ సూపర్గా ఉంటుంది, చూడండి సమాధులకే ఎంత బ్యూటిఫుల్గా వీళ్ళు డిజైన్ చేశారు. దీని పక్కనే మజీద్ కూడా ఉంది, చూడండి. ఈ మజీద్ని 1547 కట్టించారన్నమాట. పదండి మజీద్ లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ వీళ్ళు కనిపిస్తున్నారు కదా, వీళ్ళు హర్యానాకు సంబంధించిన వాళ్ళన్నమాట. వీళ్ళు మీరు యూట్యూబ్ తీస్తారా బ్రదర్ అంటే అవును అని చెప్తే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. వాళ్ళు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. చూడండి మజీద్ యొక్క ఎంట్రన్స్ ఎలా ఉందో, చాలా బాగుందన్నమాట ఆర్కిటెక్చర్ మాత్రం. చుట్టూ చూడండి ఎంత బాగుందో. ఇది మజీద్ లోపల, ఆల్మోస్ట్ మజీద్ లోపల అన్నీ ఒకే విధంగా ఉన్నాయి చూడటానికి, జస్ట్ బయట ఆర్కిటెక్చరే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇది చూసుకొని హుమాయూన్ స్టోమ్ దగ్గరికి వెళ్తున్నాను, పదండి. ఇది ఎంట్రన్స్ అన్నమాట, చూడండి ఇరువైపుల గార్డెను చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న గేట్ వచ్చేసి బూ హలీమా గేట్వే అంట. ఇక్కడ చూడండి దానికి లెఫ్ట్ సైడ్లోనే బూ హలీమా సమాధి ఉందని చెప్తుంటారు, బట్ ఇది ఎగ్జాక్ట్గా ఆమెదే అని ఎక్కడ మెన్షన్ చేసి కానీ ఎక్కడ ఆనవాళ్ళు అయితే లేవంట. అందుకోసమే జస్ట్ ఇది ఆమెది అని నమ్ముతారన్నమాట, ఆమెదని కన్ఫామ్గా లేదు. ఎందుకంటే ఆమెది అంటే మాత్రం చాలా అద్భుతంగా కట్టించేవారని చెప్తుంటారు. హుమాయూన్ టైంలో ఆమె కీలక పాత్ర పోషించిందంట, ఆమె పేరు మీదుగానే ఇది ఇక్కడ ఒక గేట్వే ఉంది, చూడండి ఇదే అన్నమాట బూ హలీమా గేట్వే. ఇక్కడ దీనికి సంబంధించిన హిస్టరీ కూడా ఇక్కడ మెన్షన్ చేసి ఉంటారు, మీరు హిందీ అండ్ ఇంగ్లీష్లో చదువుకోవచ్చు.
ఇప్పుడు మనం ఇక్కడ చూడవలసిన రెండో ప్లేస్ వచ్చేసి అరబ్ సరాయ్ గేట్వే అన్నమాట. చూడండి, దీనికి సంబంధించిన హిస్టరీ ఇక్కడ ఉంచారు, మనం చదువుకోవచ్చు. ఇదే అన్నమాట గేట్వే, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. దీని హిస్టరీ ఇక్కడ ఇంగ్లీష్ అండ్ హిందీలో మెన్షన్ చేసి ఉన్నారు. దీన్ని 1560-61 మధ్య కాలంలో కట్టించారంట. దీనిని నక్వీ మొఘల్ చక్రవర్తి హుమాయన్ భార్య హజీం బేగం 1560లో కట్టించారంట. దీన్ని ఎండి హుమాయన్ సమాధిని నిర్మించడానికి వచ్చిన పర్షియన్ కళాకారులు మరియు కార్మికుల కోసం కట్టించారంట. దీనికి కూడా యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద గుర్తించారన్నమాట. ఇప్పుడు అఫ్సర్ వాలా టోమ్ చూడడానికి వెళ్దాం పదండి. ఇది వెస్ట్ గేట్కి రైట్ సైడ్లో ఉంటుంది, సో నేను అందుకే ముందుగానే ఇక్కడికి వచ్చానన్నమాట దీన్ని చూసి నెక్స్ట్ హుమాయన్ టోమ్ చూద్దామని. పదండి చూద్దాము, ఇక్కడ దీని హిస్టరీ ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు హిందీ అండ్ ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంటుంది, చదువుకోవచ్చు. పదండి వెళ్దాం చూడటానికి. దీనికి పక్కనే ఒక మసీదు కూడా ఉందన్నమాట, అఫ్సర్ వాలా టోమ్కి పక్కనే. చూడండి, అఫ్సర్ వాలా టోమ్కు ఎంట్రన్స్లో ఇరువైపులా గార్డెన్స్ ఉంటాయన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదే అన్నమాట అప్సర్ వాలా టోమ్, చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, రెడ్ స్టోన్ అండ్ వైట్ స్టోన్ తోటి. ఇది మస్జిద్ అన్నమాట, పక్కన రెండు కలిపి ఉంటాయి. ఈ టోమ్లో ఉండే సమాధులు మరి ఎవరియో తెలియదంట, వీటి మీద మాత్రం 900 అని రాసిందని చెప్తుంటారు. సో దాని ప్రకారంగా ఇవి 1566లో కట్టించారని చెప్తుంటారు. వీటిని కట్టించింది అక్బర్ కోర్టులో ఒక అధికారంట, మరి ఇవి ఎవరి సమాధులు ఇంతవరకు ఎవరికి తెలియదు. 3 సమాధులు ఉన్నాయి ఇక్కడ. దీని పక్కనే ఇట్లా మసీదు కూడా ఉంది, చూడండి మసీదు లోపల ఎలా ఉందో. అంటే ఇదంతా ఇప్పుడు శిథిలవత స్థితిలో ఉందన్నమాట, బట్ అప్పట్లో మాత్రం ఆర్కిటెక్చర్ చాలా అద్భుతంగా డిజైన్ చేస్తున్నారు. చూడండి, ఇటు సైడు కింది నుంచి వెళ్ళడానికి వే కూడా ఉంది, చూడండి ఇరువైపులా. ఇప్పుడు మెయిన్ టోమ్ చూడడానికి వెళ్దాము. ఇక్కడ చూడండి ఇలాంటి పిల్లర్స్ ఉంటాయన్నమాట, ఎటు సైడ్ ఏమున్నాయో ప్రతి చోట మెన్షన్ చేసి ఉంటారు. పదండి చూద్దాము, హుమాయన్స్ టోమ్. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను, ఎందుకంటే హుమాయన్స్ టోమ్ చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అంటే కొంచెం అటు ఇటుగా తాజ్మహల్ లాగా కూడా ఉంటుంది అన్నమాట. మీకు దాని హిస్టరీ ఏంటో పూర్తిగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇది వెస్ట్ గేట్వే అన్నమాట, చాలా బాగుంది. ఇక్కడ హుమాయన్ టోమ్కు సంబంధించిన హిస్టరీ, వెస్ట్ గేట్వే దాని హిస్టరీ కూడా ఉంది. చూడండి, హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, మనం చదువుకోవచ్చు. ప్రతి ఢిల్లీలో ఎక్కడ మీరు తిరిగినా కూడా విజిటింగ్ ప్లేసెస్లో దానికి సంబంధించిన హిస్టరీ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుందన్నమాట. ఇదే వెస్ట్ గేట్వే, చూడండి ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇదే మెయిన్ ఎంట్రీ గేట్వే అన్నమాట. దీనిలో మీకు అంటే హుమాయన్ టోమ్కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్, అంటే లైక్ ఒక చిన్న మ్యూజియం లాగా ఉంటుంది. పదండి చూద్దాము, ఫ్రీ అన్నమాట, ఏమి ఎంట్రీ ఫీజు ఏమి ఉండదు దీంట్లో, జస్ట్ వెళ్ళి మనం అన్నీ చూడొచ్చు. ఇక్కడ ఏంటంటే ఢిల్లీలో ఉన్న టూరిస్ట్ ప్లేస్కి సంబంధించిన బుక్స్ అన్నమాట అవి. 2 సైడ్స్ ఉంటాయన్నమాట, చూడండి. పదండి ఇప్పుడు వెళ్దాం. ఇక్కడ ఏంటంటే దీనికి ఇక్కడ దొరికిన పురాతన వస్తువులు అలాంటివన్నీ ఇక్కడ భద్రపరిచారన్నమాట, చూడొచ్చు. ఈ హుమాయన్ స్టోమ్ను ఎలా తయారు చేశారు,
ఇదంతా డీటెయిల్గా ఇక్కడ మనకి చూపిస్తున్నారు. ఏయిర్ స్టోన్తో తయారు చేశారు, అవన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ. దేనికి సంబంధించింది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఇది ఇంకో సైడ్ అన్నమాట. ఒకప్పుడు ఎలా ఉండింది ఇప్పుడు ఎలా ఉందో హుమాయూన్ టోంబ్ హిందీలో మెన్షన్ చేస్తున్నారు, అండ్ ఇంగ్లీష్లో కూడా ఉంది చూడండి. అంటే హుమాయూన్ టోంబ్ ఇది లేఅవుట్ అన్నమాట. చూడండి లేఅవుట్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది కదా చూడటానికి. ఎక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ నీట్గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. హుమాయూన్ టోంబ్ లోపల బయట దేనితో కట్టించారో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ చూడండి చార్బాగ్ తయారు చేసే విధానం మొత్తం నీట్గా మెన్షన్ చేశారన్నమాట. చార్బాగ్ అంటే ఏమీ లేదు, ఈ హుమాయూన్ టోంబ్కు నాలుగు వైపులా నాలుగు గేట్ వేసి ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మొత్తం వాటర్తో కనెక్షన్ చేసి చాలా బ్యూటిఫుల్గా కట్టారు. దాని చుట్టూ గార్డెన్స్ అన్నీ, అందుకే దీన్ని నాలుగు వైపుల గేట్స్ ఉండడం వల్ల చార్బాగ్ అని అంటారు. చార్బాగ్ అంటే ఏమి లేదు, నాలుగు భాగాలుగా అన్నమాట. చూడండి ఎదురుగా ఉన్నది హుమాయూన్ టోంబ్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ దానికి సంబంధించిన స్టోరీ కూడా ఉంది, మీరు చదువుకోవచ్చు. హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది, అలాగే బ్రెయిన్ లిపిలో కూడా ఉంది. కళ్ళు కనిపించిన వారు దాన్ని పట్టుకొని చదువుకోవచ్చు అన్నమాట. పదండి దీని చుట్టూ చూడండి ఇట్లా కాలువల్లాగా ఉన్నాయన్నమాట. ఇది దీంట్లో వాటర్ ఫ్లో అవుతుంటుంది, బట్ ప్రస్తుతం అయితే ఫ్లో అవ్వట్లేదు. ఇది ఇక్కడి నుంచి ప్రతి నాలుగు పక్కల ఉన్న గార్డెన్లోకి వెళ్తాయన్నమాట వాటరు ఫ్లో అవుతూ, చాలా బాగుంటుంది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా హుమాయూన్ టోంబ్. ఇప్పుడు ఈ హుమాయూన్ టోంబ్కి సంబంధించిన హిస్టరీ చూద్దాము. దీనిని హుమాయూన్ చక్రవర్తి మొదటి భార్య బేగా బేగం ఆకా హాజీ బేగం తన భర్త జ్ఞాపకార్థం కోసం యమునా నదికి సమీపంలో దీన్ని కట్టించారంట. దీన్ని కట్టించడానికి అప్పట్లోనే 15 లక్షల రూపాయలు ఖర్చు అయిందంట. చూడండి భర్త మీద ఎంత ప్రేమ ఆమెకి. ఈ హుమాయూన్ 23 సంవత్సరాలప్పుడే రాజుగా సింహాసనాన్ని అధిష్ఠించాడంట. ఇతను చనిపోవడం కూడా త్వరగానే చనిపోయాడు. ఇతను వచ్చేసి 1556లోనే చనిపోయాడంట. ఇతను చనిపోయిన తర్వాత ఇతని సమాధిని కొన్ని రోజులు పురాణ కీలాలు తర్వాత పంజాబ్లో కూడా పెట్టారంట. ఆ తర్వాత హుమాయూన్ భార్య బేగా బేగం తన భర్త పార్థివ దేహానికి ఒక మంచి ప్లేస్ ఉండాలని దీన్ని కట్టించారంట. ఈ హుమాయూన్ టోంబ్ని పర్షియన్స్ ఆర్కిటెక్ట్ చేసి కట్టించారన్నమాట. ఈ హుమాయూన్ టోంబ్ని 1565లో దీని నిర్మాణం స్టార్ట్ అయిందన్నమాట.
ఇది కట్టించడానికి 7 ఇయర్స్ టైం పట్టిందంట. ఈ టోమ్తో పాటుగా దీని చుట్టుపక్కల ఉన్న చార్బాగ్ గార్డెన్ని కూడా 1572 లోపు పూర్తి చేశారన్నమాట. ఈ హ్యుమాయన్స్ టోమ్ అలాగే దీని చుట్టుపక్కల ఉన్న చార్బాగ్ గార్డెన్ను కట్టించడానికి 15 లక్షలు అయిందని చెప్పాను కదా, ఈ మొత్తాన్ని బేగవేగమే భరించిందన్నమాట. తర్వాత కాలం మారే కొద్దీ ఇక్కడ అనేక అందమైన తోటలు గార్డెన్స్ ఏర్పడ్డాయి. వీటిని బ్రిటిషర్సు డెవలప్ చేశారన్నమాట. ఈ హ్యుమాయన్స్ టోమ్ని తాజ్మహల్ అలాగే అనేక నిర్మాణ శైలిని ప్రేరణగా తీసుకొని కట్టించారంట. ఇది మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత, అంటే పాకిస్తాన్కి వలస వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఢిల్లీలో ఉండడానికి అప్పట్లో ఏం లేదని పురాణ కీల మరియు దీనిలో శిబిరాలుగా ఏర్పాటు చేశారంట. దీంట్లో దీనిని 5 సంవత్సరాల వరకు శరణార్థుల శిబిరాల కోసమే ఉపయోగించేవారంట. ఇప్పుడు దీనిని భారత పురావస్తు శాఖ మెయింటైన్ చేస్తుందన్నమాట. దీనికి కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తింపు వచ్చింది. చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సన్లైట్ పడ్డప్పుడు, అంటే రెడ్ స్టోన్ అండ్ వైట్ మార్బుల్ రెండు మిక్సింగ్ కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వీడియోలో చూసేదానికి అడిగి రియల్గా వచ్చి చూస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక సమాధి కోసం ఇంత పెద్ద కట్టడం అంటే ఆశ్చర్యమే. ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అలా మనని ప్రేమించేవారు, నువ్వు కావచ్చు ఇంకోవారంటారు ఇప్పుడైతే. చూడండి లోపల ఆర్కిటెక్చర్ ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడటానికి. చూశారా అతని సమాధి. మరి ఇతని వైఫ్ చనిపోయిన తర్వాత ఆమె సమాధిని అక్కడ పెట్టారు. మరి ఇక్కడైతే ప్రస్తుతానికి హ్యుమాయన్ టోంబే ఉంది. పైన చూడండి ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. ఈ సమాధిని కట్టించిన తర్వాత బేగం తన జీవితకాలం మొత్తం ఇక్కడే గడిపిందనమాట, ఆమె చనిపోయేంతవరకు. ఈ టోమ్లో 4 గదులు ఉన్నాయన్నమాట. చూద్దాం పదండి. ఈ 4 గదులలో సమాధులు ఉన్నాయి, నాకు తెలిసి హ్యుమాయన్ కుటుంబానికి సంబంధించినవి అనుకుంటున్నా. చూడండి ఇక్కడ 3 సమాధులు ఉన్నాయి. ఇక్కడ ఉన్న సమాధుల మీద ఎక్కడ నేమ్స్ మెన్షన్ చేయలేదన్నమాట. మరి తవ్వు ఈ బయటికి తీస్తారని భయమో లేకపోతే ఇంకేమన్నాను, అందుకే ఎక్కడ సమాధులలో వాటిపైన కానీ ఎక్కడ మెన్షన్ చేయలేదు, జస్ట్ బయట మాత్రం వీళ్ళవి వీళ్ళవని చెప్పేవారు. ఇక్కడ కూడా ఒక 2 సమాధులు ఉన్నాయి. మరి ఎవరు 3వ రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ కూడా చూడండి 3 సమాధులు ఉన్నాయి. పదండి 4వ రూమ్లోకి. ఇక్కడ కూడా మరి ఎన్ని సమాధులు ఉన్నాయో చూద్దాము. ఎన్ని ఉన్నాయంటే చూడండి ఇక్కడ 2 సమాధులే ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళ కుటుంబానికి సంబంధించినవేమో, వాళ్ళు చనిపోయిన తర్వాత ఇక్కడే వాళ్ళవి కూడా పెట్టినట్టున్నారు. ఇదే అన్నమాట లోపల హ్యుమాయన్ స్టోమ్ లోపల. బట్ పైకి వెళ్ళొచ్చు, బట్ ఇప్పుడు ఎంట్రన్స్ లేదన్నమాట. పైన నుంచి చూస్తే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చార్బాగ్ గార్డెను. చూడండి ఇదే అన్నమాట చుట్టూ గార్డెను, మధ్యలో హ్యుమాయన్ స్టోమ్, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా చూడటానికి. నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి సన్లైట్ దీని మీద పడటం వల్ల చాలా అట్రాక్షన్గా కనిపిస్తుంది. చూడండి కింది నుంచి సన్లైట్ దాని మీద పడడం వల్ల ఎంత అట్రాక్టివ్గా కనిపిస్తుందో.
ఇది చూడండి మెయిన్ వ్యూ పాయింట్ అన్నమాట. హుమాయన్ టోంబ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడి నుంచే చాలామంది ఫొటోస్ కూడా తీసుకుంటారు. ఇది చూసిన తర్వాత నెక్స్ట్ బార్బర్ టోంబ్కి వెళ్దాం. పదండి, ఈ బార్బర్ టోంబ్ను నైకా గుంబాద్ అని కూడా పిలుస్తారు. ఇది హుమాయన్ సంస్థానంలోని అతనికి ఇష్టమైన బార్బర్ సమాధి అన్నమాట. ఇతను హుమాయన్స్ సంస్థానంలో మంత్రిగా పనిచేసేవాడంట. ఇతను హుమాయన్ చక్రవర్తికి మంచి మిత్రుడని చెప్తుంటారు. ఈ టోంబు ఎరుపు మరియు బూడిద రంగు ఇసుక రాయితో కట్టించారంట. ఈ టోంబ్ని 1590-91 మధ్య కాలంలో కట్టించారని చెప్తుంటారు. అంటే అతని సమాధి మీద చెక్కి ఉన్న బొమ్మ ఆధారంగా ఇది ఆ కాలంలో కట్టించారని భావిస్తుంటారంట. చూడండి, లోపలికి ఎంట్రన్స్ లేదు, క్లోజ్ చేసి ఉన్నారు. అందుకే బయట నుంచే చూసి వచ్చేసానన్నమాట నేను. చూడండి చాలా బాగుంటుంది ఇది కూడా చూడటానికి. పైన మధ్యలో పెద్ద గోపురం, చుట్టూ 4 చిన్న గోపురాలు కూడా ఉంటాయి బ్లూ కలర్లో. బార్బర్ టోంబ్ చూసి ఈ హుమాయన్ టోంబ్లో లాస్ట్దైన నీల గుంబద్ చూడడానికి వచ్చాను. చూడండి, ఇది నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ఉంది కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 1కి లాస్ట్ చివర్లో ఉంటుంది. బట్ అక్కడి నుంచి ఎంట్రన్స్ లేదు, మనం చుట్టూ తిరిగే దీని లోపలికి వెళ్ళాలి. ఒకప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉండేదంట. చూడండి పైన గోపురం బ్లూ కలర్లో ఉంటుంది, అది సన్లైట్ పడ్డప్పుడు చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుందంట. బట్ ఇప్పుడు మాత్రం అది ఎంత పాడైపోయింది, దానికి పైన చెట్లు మొలవడం అలా అవడం వల్ల అంత ఇదిగా లేదు. చూడండి మీరు, దీనిని 1625 అక్బర్ ఆస్థానంలో ఉన్నతాధికారి అయిన అబ్దుల్ రహీం ఖాన్ ఈ ఖానా చేత నిర్మించారన్నమాట. ఇది మొఘలుల యొక్క గుంబాదులలో పురాతన శకం అంట. ఇది ఖాన్ ఈ ఖానా యొక్క పరిచారకుడు సాహిం ఖాన్ సమాధి అని చెప్తుంటారు. చూడండి దీని చుట్టూ ఆర్కిటెక్చర్ ఎలా ఉందో. పైన గోపురం మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. పదండి, ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి సమాధి లేదన్నమాట, అందుకే అలా చెప్తుంటారు. బట్ ఇక్కడ ఎవరి సమాధి లేదు. లోపల చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఆర్కిటెక్చర్. అప్పట్లో ఇంత డిజైన్గా ఎలా చేశారు మరి అంత పైన. చూడండి, ఇక్కడ ఈ నీలా గుంబద్ చూసి ఇలా వస్తుంటే బరాద్వారి ఉందన్నమాట. అంటే దీంట్లో అప్పుడు బేగా బేగం ఉండేవారని చెప్తుంటారు, ఆమె ఇక్కడ వచ్చి రెస్ట్ తీసుకునేవారని. బట్ ఇక్కడ ఎక్కడ ఆనవాళ్ళు అయితే ఏమి లేవంట. చూడండి లోపలి కూడా ఎంట్రన్స్ లేదు, క్లోజ్ చేసి ఉన్నారు. ఇవే అన్నమాట హుమాయన్ టోంబ్లో మనం చూడవలసిన ప్రదేశాలు, ముఖ్యమైన ప్రదేశాలు. ఇక్కడ నేను అన్నీ చూసి బయటికి వెళ్తున్నాను. హుమాయన్ టోంబ్ మాత్రం హైలైట్ అన్నమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు ఢిల్లీ ట్రిప్కి వస్తే మాత్రం హుమాయన్ టోంబ్ని తప్పకుండా విజిట్ చేయండి. చెప్పాను కదా ఇక్కడ చూడండి చార్ బాగ్ అంటే ఇట్లా 4 వైపులా ఇట్లా 4 ద్వారాలు ఉంటాయన్నమాట, అక్కడి నుంచి వాటర్ వస్తూ ఉంటుంది. హుమాయన్ టోంబ్ చూసిన తర్వాత మనం ఎక్కడైతే బస్సు దిగుతామో దానికి జస్ట్ కొంచెం ముందుగా సబ్జ్ బుర్జ్ ఉందన్నమాట. ఇది కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి. ఇక్కడ కూడా అతని సమాధి ఉందన్నమాట.
దీని గోపురం కూడా చూడండి, పైన బ్లూ కలర్లో ఉంటుంది. దీనిని 1533లో కట్టించారంట. బట్ ఇప్పుడు దీని లోపలికి ఎంట్రన్స్ లేదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.